స్టార్ట్ ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాము. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలు వచ్చేసి కూలర్ గురించి వెళ్ళి వాటి యొక్క స్విచ్చెస్, వైరింగ్ కనెక్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. అలానే ఫ్యాన్ మోటార్ యొక్క కనెక్షన్స్, స్విచ్ల ఏ విధంగా ఇవ్వాలి, అలానే మనకి కూలర్ మోటార్, వాటర్ మోటార్ సంబంధించిన వైర్లు, స్విచ్ల ఏ విధంగా కనెక్షన్ ఇవ్వాలి, స్వింగ్ మోటార్ ఏ విధంగా ఇవ్వాలనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి. మీకు తప్పకుండా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అందించే ప్రయత్నం అయితే చేస్తా. ఓకే, మీకైతే తప్పకుండా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో చేసే ప్రతి ఒక్క వీడియో కూడాను మీకు ఇన్ఫర్మేషన్ అనిపించింది, అది చిన్నది కానివ్వండి, పెద్దది కానివ్వండి, అది ప్రతి ఒక్కటి చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే మీరు చూడొచ్చు కూలర్ యొక్క ఆన్ ఆఫ్ స్విచ్చెస్ ఇవన్నీ కూడాను. అలానే ఇది కూలర్ యొక్క ఫ్యాన్ మోటారు, పాతది ఖరాబ్ అయిపోయిన కారణంగా కొత్తది అయితే తీసుకురావడం జరిగింది. దీని యొక్క కాస్టు, ఇది అల్యూమినియం వైండింగ్ 1000 రూపాయల దాకా అయితే పడింది. దీని యొక్క పాత మోటార్ అయితే ఇప్పేసేసినాం, ఇప్పేసి ఇప్పుడు కొత్తది అయితే మనం ఫిట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో ఫిట్ చేసిన తర్వాత ఈ యొక్క ఫ్యాన్ మోటార్ వైర్లు, అలానే స్వింగ్ మోటారు, పంపు మోటార్, ఇవి మెయిన్ కేబుల్ కనెక్షన్స్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడైతే మనం చూద్దాం. ఇందులో స్విచ్చెస్లు మీరు చూడొచ్చు, ఒకటి వచ్చేసేమో పంపు, ఒకటి ఫ్యాన్ మోటారు, ఒకటేమో స్వింగ్ మోటార్కి, మూడు స్విచ్చెస్. బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది కనెక్షన్స్ ప్లేటు. అలానే మనం ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి మెన్షన్ చేసి అవుతుంది పంపు స్విచ్, అలానే ఫ్యాన్ మోటార్ ఫ్యాన్ స్విచ్, నెక్స్ట్ వచ్చేసేమో మనకి స్వింగ్ది స్విచ్ అనేసి. ఓకే, దీంట్లో ఇప్పుడు మనకి మెయిన్గా వచ్చేసి ఆ ఫేసు సప్లై అయితే మనకి స్విచ్ టు స్విచ్ లూపింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, అది మీకు చూపిస్తాను నేను. దీంట్లో మార్కింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇవి నాలుగు, ఒక స్విచ్కి నాలుగు కనెక్షన్స్ ప్లేట్స్ అయితే ఉన్నాయి, మీరు చూడొచ్చు అన్నిటి కూడాను. దీంట్లో మనకి ఎల్ అని మెన్షన్ చేయడం జరిగింది, మీరు చూడొచ్చు ఎల్ అని ఉన్నదాని ఫేస్ ఫ్రెండ్స్ లైన్. ఓకే, ఈ మిగతాయి మూడు కూడాను దీని నుంచి వచ్చే సప్లై అయితే తీసుకోవడం జరుగుతుంది, స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3 అనేసి. ఓకే, ఈ అన్ని స్విచ్లకు కూడాను ఈ విధంగా ఎల్ అయితే మెన్షన్ చేసి ఉంటుంది, మిగతా మూడింటికి 1, 2, 3 అని మెన్షన్ చేసి ఉంటుంది స్పీడ్స్ అవి. ఓకే, మనం ఈ యొక్క అన్ని ఫేస్లకు కూడాను ఎల్లులు అన్నిటికీ ఫేస్ అయితే కనెక్షన్ చేసేద్దాం, మిగతా వాటికి మాత్రం ఫ్యాన్ మోటార్ కానివ్వండి, అలానే వాటర్ మోటార్ కానివ్వండి, అలానే స్వింగ్ మోటార్ ఏ విధంగా కనెక్షన్ చేయాలనేది ఇప్పుడైతే మనం చూద్దాం. ఈ యొక్క ఫేస్ వైర్ మీరు చూడొచ్చు, ఈ యొక్క మెయిన్ కేబుల్ ఫేస్ వైర్ అయితే మనం కనెక్షన్ చేయాల్సి ఉంటుంది. అలానే బ్లాక్ వైర్ వచ్చేసి అన్ని న్యూట్రల్లు కామన్ అయితే చేయాల్సి ఉంటుంది, ఇది పంపు మోటార్ది. అలానే ఇది స్వింగ్ మోటార్ యొక్క వైర్లు. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు మనం చేయాల్సింది ప్రెజెంట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు ఫేస్ వైర్ అయితే మనం లూపింగ్ కొడుతున్నాం స్విచ్ టు స్విచ్. ఫ్రెండ్స్, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి, కొంత ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఓకే, నేను కూడా ఎక్కడ కూడా కట్ చేయకుండా మొత్తం వీడియో తీసింది అప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. మీకు ఎక్కడ కూడా కట్ చేయకుండా ఉన్నట్లయితే మనకి మీకు ప్రతి ఒక్కటి కూడాను అర్థమవుతుంది అనే ఉద్దేశంతో. ఫ్రెండ్స్, ఆ వీడియో మొత్తం చూసినట్లయితే తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఏ విధంగా అనిపించింది అనేది వీడియో. ఓకే, ఈ విధంగా మనం
మూడు స్విచ్లకు కూడాను ఫేస్ కంట్రోల్ అయితే కలిపేసేద్దాం లైన్కి ఎల్కి. ఓకే ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు మూడింటికి కలిపేసేసినాం. ఆ స్విచ్ ఆన్ చేయగానే ఈ ప్లేస్ నుంచి వెళ్ళి మనకి ఇంకొక టర్మినల్ ప్లేట్ అనేది సప్లై అయితే పోవడం జరుగుతుంది ఆ విధంగా. ఓకే, దీనికైతే ఫేస్ కనెక్షన్ అయితే చేసేద్దాం. ఓకే, ఇది చూసినట్లయితే చాలామందికి కూడా కొంచెం అవగాహన అయితే వస్తుంది ఏ విధంగా చేస్తామనేది. వీటన్నిటికి కూడాను న్యూట్రల్ అయితే కలిపేసేద్దాం ఇప్పుడు. ఓకే, స్ప్రింగ్ మోటార్ ఇప్పుడైతే మనం కలుపుతున్నాం. స్ప్రింగ్ మోటార్ యొక్క వైరు న్యూట్రల్ వైరు ఒకటేమో ఫేస్కి కలపాల్సి ఉంటుంది. ఇది పంపు మోటారు, వాటర్ మోటారు, దీని న్యూట్రల్ కూడా దీంట్లో అయితే కలిపేసేద్దాం. ఓకే, ఫేస్ వైర్ వచ్చేసేమో స్విచ్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీంట్లో ఇది మనకి మోటార్ వైర్లు. ఓకే, ఫ్యాన్ మోటార్ కొంచెం వైర్ అయితే అందడం లేదు. దీంట్లో బ్లూ వచ్చేసి న్యూట్రల్, కూలరు ఫ్యాన్ మోటార్లో న్యూట్రల్ వచ్చేసి బ్లూ. దీన్ని కూడా మనం ఈ యొక్క న్యూట్రల్ బంచ్లు అయితే కలిపేసేసినాం. ఇప్పుడైతే టేప్ వేసేద్దాం దీనికి మొత్తానికి. ఓకే, న్యూట్రల్ అన్నీ కూడాను జాయింట్ అయితే కొట్టేసేసినాం. ఇప్పుడు మనకి స్విచ్ వేయగానే ఇవన్నీ ఆన్ అయ్యే విధంగా స్విచ్కి అయితే కనెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఏ విధంగా చేయాలనేది ఇప్పుడైతే మనం చూద్దాం. ఓకే, న్యూట్రల్ అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్యాన్ మోటార్ కానివ్వండి, అలానే వాటర్ మోటార్ కానివ్వండి, స్వింగ్ కానివ్వండి, ఏ విధంగా కనెక్షన్ చేయాలనేది ఇప్పుడైతే మనం చూద్దాం. ఫ్రెండ్స్, అవి వచ్చేసి కొంచెం లూజ్ అవుతున్నవి, కానీ ఈ యొక్క ఫ్యాన్ మోటార్ వచ్చేసి వైర్లు టైట్ ఉండడం వల్ల మధ్యది మనం ఇటు చివరికి అయితే చేంజ్ చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఎందుకంటే వైరు అందడం అయితే లేదు. దానికోసం అనేసి మనం కొంచెం అయితే చేంజ్ చేస్తున్నాం. పంపు దగ్గర ఫ్యాన్ మోటార్ యొక్క కనెక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. స్వింగ్ దగ్గర స్వింగ్, కానీ ఫ్యాన్ మోటార్ దగ్గర పంపు మోటారు, పంపు మోటార్ దగ్గర ఫ్యాన్ మోటారు స్విచ్ అయితే కనెక్షన్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు, కానీ వైర్లు అయితే అందడం లేదనేసి. ఓకే, మీరేమి కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. కనెక్షన్స్ మాత్రం ఈ విధంగా ఇస్తే సరిపోతుంది ఏ స్విచ్కైనా కానీ. ఓకే, అది ఫ్యాన్ మోటార్ కానివ్వండి, అలానే వాటర్ మోటార్ కానివ్వండి. స్విచ్కి వచ్చేసి ఫ్యాన్ మోటార్ యొక్క వైర్లు అయితే కనెక్షన్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు, మూడు వైర్లు, స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3. ఇలా స్పీడ్ 1 వచ్చేసి రెడ్, స్పీడ్ 2 వచ్చేసి వైట్, హై స్పీడ్ వచ్చేసేమో బ్లాక్ అయితే ఉంటుంది. మనం ఈ విధంగా కనెక్షన్ అయితే చేసేసినాం. ఓకే, అలానే నెక్స్ట్ మనకి వాటర్ మోటార్, స్వింగ్ మోటార్ అయితే కనెక్షన్ చేసినాకైతే చూద్దాం. దీంట్లో మీరు చూడొచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వైర్లు అందట్లేదన్న కారణం మీద ఫ్యాన్ మోటార్ అయితే కనెక్షన్ చేసేసినాం. నెక్స్ట్ వాటర్ మోటారు, ఇది వచ్చేసి రెండు పోల్స్కి అయితే మనం కనెక్షన్ చేసేసినాం. మీరు చూడరు రెండు టెర్మినల్స్కి. ఇది ఫేస్. ఓకే, మనకి దేంట్లో పెట్టినా కానీ నడవడం అయితే జరుగుతుంది, ఒక దాంట్లో పోగానే ఆగిపోతుంది. ఓకే, ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్ ఈ విధంగా అయితే వర్క్ అయితే చేస్తుంది ఈ యొక్క స్విచ్ అనేది. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సేమ్ అదే విధంగా మనం ఈ యొక్క స్వింగ్ మోటార్ కూడా కనెక్షన్ అయితే చేసేసినాం, లైన్ అయితే ఇడిచ్చినాం ఆ ఫేసు, అలానే దీనికి కనెక్షన్స్ ఈ విధంగా ఇచ్చినాం. రెండు ఆపోజిట్ టెర్మినల్స్కి అయితే ఇచ్చినాం. ఆన్ ఆఫ్, ఆన్ ఆఫ్ ఆ విధంగా అయితే వర్కింగ్ అయితే అవుతుంది. మూడు స్విచ్చెస్కి కూడా ఏ విధంగా కనెక్షన్ ఇచ్చినాం అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఏం లేదు ఫ్రెండ్స్, ఆ మోటార్కి అయితే మాత్రం మూడు ఫేస్ కంట్రోల్ అయితే రావడం జరుగుతుంది, 1, 2, 3 ఆ విధంగా స్పీడ్ కంట్రోల్. మిగతా వాటికి వచ్చేసి మాత్రం రెండు వైర్లు, ఒకటి న్యూట్రల్, ఒకటి ఫేస్, ఆ విధంగా అయితే వస్తుంది. మొత్తానికైతే
కొంచెం వైరు తక్కువ పడుతుందనే ఉద్దేశం మీద మనమైతే స్విచ్ మార్చడం అయితే జరిగింది. దీనికి పర్ఫెక్ట్గా అయితే రన్ అవుతుంది, మీరు చూడొచ్చు. ఓకే, స్విచ్ వైరింగ్ మొత్తం కూడాను మీకు ఫేస్ కంట్రోల్తో సహా వాటర్ మోటారు కంట్రోల్ అలానే స్వింగ్ మోటార్ కంట్రోల్ మొత్తం కూడాను మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం కూడాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.